ముందుగా వర్జిన్ టెస్ట్ అనగానే గుర్తుకు వచ్చేది మహిళలే. కన్యత్వం కోల్పోకపోతే ఆ మహిళను వర్జిన్ అని అంటారు. ఇంకా చెప్పాలంటే మహిళ లేదా పురుషుడు ఎప్పుడు శృంగారంలో పాల్గొనకపోయినట్లయితే వారిని వర్జిన్ అని పిలుస్తారు. పూర్వకాలంలో అయితే ఇలాంటి పరీక్షలు ఉన్నాయన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుత జనరేషన్లో చాలామంది అమ్మాయిలు వివాహానికి ముందే వర్జినా కాదా అన్న ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలపై ఉన్న అనుమానాల వల్ల పెళ్లికి ముందే వర్జిన్ టెస్ట్ చేయిస్తున్నారు. ఇలా చేయించడం అనేది ఏమాత్రం ఆమోదించదగిన విషయం కాదు. ఇలా చేయడం అనేది అనైతికం కూడా. అయితే మహిళలకైతే వర్జిన్ టెస్ట్ ఉంటుంది. మరి మగవారు వర్జిన్ అవునా కాదా అని ఎలా తెలుస్తుంది అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే వారికి ఓ నిర్దిష్ట పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే అబ్బాయి వర్జిన్ అయితే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలను బట్టి అతడు వర్జిన్ అవునా కాదా అనేది తెలుసుకోవచ్చునట. అయితే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అబ్బాయి తన లైంగిక కోరికలను లేదా భావాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడడం, సెక్సువల్ రిలేషన్షిప్ అంటే భయపడటం, లైంగిక సంబంధాలపై ఎలాంటి అవగాహన లేకపోయినట్లయితే ఆ వ్యక్తి వర్జిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే సెక్స్ పట్ల కనీసం అవగాహన లేకుండా ఉండే మగవారు కూడా వర్జిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు లైంగిక సంబంధ వైద్యులు చెబుతున్నారు.